అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. చిటి, నేను ఒకళ్ళు రోజు చేయాలి. చెయ్యి. నువ్వేం అనుకోద్దు మళ్ళా. నేనేమనుకున్నాను, చెయ్యి. ఏ నువ్వు అనుకుంటావు, పోవద్దు. పర్లేదు, చెయ్యి. నేను ఒకళ్ళు రోజు చేయాలంటున్నా, నువ్వేం అనుకోద్దు అంటున్నా, కానీ నా మనసులో ఏముందో నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఎన్నిసార్లు తడబడుతున్నా, చెయ్యి, నేనేమనుకుని అంటున్నా, నా మనసులో ఏముందో నీకు అర్థం కావట్లేదా? ఇంట్లో వాళ్ళకి అసలు తెలియట్లేదు అతను కేవలం స్టార్ కాదు, నా ప్రపంచం ఇతను. ఉత్తప్పం వేణు, పిన్నే బోండా వేణు, ఇత్తాకుజాటంతా పుట్టు వేణు. ఉత్తప్పం వేణు, పిన్నే బోండా వేణు, ఇత్తాకుజాటంతా పుట్టు వేణు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస ఆల్కహాల్ డిటెక్టర్ ని కూడా బద్దలు కొట్టేస్తుంది. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. ఈరోజు మనం మాట్లాడుకునే వెబ్ సీరియల్, సారీ వెబ్ సిరీస్ ఏంటంటే సూర్య. ఈ వెబ్ సిరీస్ నాకు చాలా రిలేటబుల్ అనిపించింది. ఎంత రిలేటబుల్ అనిపించింది అంటే నా జీవితం మీద నాకే అసెన్ దొబ్బింది. ఈ వెబ్ సిరీస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నో లాజిక్ ఓన్లీ మ్యూజిక్. ఇందులో ముందు మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సిరీస్ మొత్తంలో సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా, ఏడుపు వచ్చినా, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, ఫిట్స్ వచ్చినా, షిట్స్ వచ్చినా, ఒకటే మ్యూజిక్. ఓ పంచే బ్రో, సూర్య వెబ్ సిరీస్ అని తీసేసి సూర్య మ్యూజిక్ ఆల్బమ్ అని పెట్టుకో. అది కూడా వద్దనుకపోతే వెళ్ళి రోల్ రైడర్ గారి లాగా ర్యాప్ సాంగులు పాడు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇందులో మన షన్ముఖ్ మిడిల్ క్లాస్ అబ్బాయి. అది ఎలాంటి మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ అని చెప్పుకునే మిడిల్ క్లాస్. ఎందుకంటే ఈ భూమి మీద ఏ మిడిల్ క్లాస్ వాడికైనా తిరగటానికి మంచి బైకు, వేసుకోవడానికి రంగురంగుల షర్టు, ఉండటానికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవేం ఉండవు, కానీ ఈ సిరీస్ లో ఉంటాయి. అందుకే అన్నా నో లాజిక్ ఓన్లీ మ్యూజిక్. ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ ని లాగి సాగి నాంచి తీస్తారు. ఎవరికైనా నిద్ర పట్టకపోతే స్లీపింగ్ టాబ్లెట్ చేసుకోవడం బదులు ఈ సిరీస్ చూస్తే చాలు. అయినా ఈ సిరీస్ చూడటం బదులు ఇలా మా టీవీ ఈటీవీ సీరియల్స్ చూసుకోవటమే నయం. కనీసం అత్తా కోడలు గొడవలైనా చూడొచ్చు. ఈ స్టోరీలో మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది షన్నుఖ్ గర్ల్ ఫ్రెండ్. ఈవిడ తన బాయ్ ఫ్రెండ్ అలియా షన్నుఖ్కి సగం శాలరీ ఇచ్చేస్తుంది. ఇదే కాకుండా మంచి బ్రాండెడ్ డ్రెస్సులు కూడా కొనిపెడుతుంది. దీని అమ్మ ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ బయట ఉంటే మాత్రం ఈఎంఐలు తగ్గేవి, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగేవి, బ్రేకప్లు తగ్గేవి, పెళ్లిళ్ళు పెరిగేవి. అందుకే అన్న నో లాజిక్ ఓన్లీ మ్యూజిక్. ఇకపోతే ఆ డెలివరీ బాయ్ గాడు అసలు కే సుబ్బుకి అట్లాంటి క్యారెక్టర్ పెట్టడానికైనా బుర్ర ఉండాలి, లేదా వీడికి అలా యాక్ట్ చేయడానికైనా సిగ్గు ఉండాలి. ఈ భూ ప్రపంచంలో ఏ డెలివరీ బాయ్ అయినా పక్కనోడి ఫుడ్ దొబ్బి తింటాడా? కానీ వీడు అలా తింటాడు. ఒకవేళ ఇది కనుక నిజంగా బయట చేస్తే వాడి జాబ్లో నుంచి పీకేస్తారు. అరే ఎందుకురా, ఎందుకురా ఇట్లాంటి లత్తుగోర క్యారెక్టర్స్ క్రియేట్ చేసి మా డెలివరీ బాయ్స్ పరువు తీస్తారు? అయినా వీడి డెలివరీ బాయ్ ఏంటి, డెలివరీ అవడానికి రెడీగా ఉన్నట్టు ఉన్నాడు. ఈ సిరీస్ చూస్తే ఇంకా చాలానే చేయొచ్చు. 3 పోగొట్టుకోవచ్చు, 30 టైం వేస్ట్ చేసుకోవచ్చు, 3 MB డేటా బొక్క పెట్టుకోవచ్చు. ఇవన్నీ వద్దనుకుంటే మూసుకుని కూడా కూర్చోవచ్చు. ఇప్పుడు ఈ సిరీస్ నుండి కొన్ని సీన్స్ చూసేద్దాం. బ్రో, మరి పల్లి ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్ల కోసం నీ కక్కుర్తే ఏంట్రా? ఆయన వీణ ఏం లాభం లే, ఆ కేసుబ్బున్ అనాలి. ఈయన ఇలా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈయన చిన్నప్పుడు స్కూల్ గ్రౌండ్లో రూపాయి బిళ్ళలు ఏరుకునేవాడంట. కొంచెం పెద్దగా 3D సినిమాలకు వెళ్ళి 3D గ్లాసులు దొబ్బుకొచ్చేవాడంట. ఇదంటా నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఆ టీవీ 3x3 ఓడే చెప్పాడు. రీ, మరి సిగరెట్ కొడుతున్నావు, స్మెల్ వస్తే నాకెందుకు వస్తుందిరా? అతి ఖచ్చితం, ఓవర్ యాక్షన్, అతిహాసం. రే రే రే, వెనకటి నీలాంటోడే బుద్ధిగా ఇంట్లో ఉండరా అంటే నాకెందుకు వస్తుందిరా అని చెప్పి బయటికి వెళ్ళి బ్యావర్స్ గా తిరిగి కరీనా తెచ్చుకున్నాడంట. మనుషులు చెత్త బతుకులు. చెన్ను మామ బ్రో, ఏంటి బ్రో మరి అంత కక్కుర్తిగాడ్లా తింటున్నావు? ఇన్ఫినిటమ్ ప్రొడక్షన్ వాళ్ళు నీకు ఫుడ్ పెట్టట్లేదా ఏంటి? నాకు వద్దులేరా మచ్చ, మిగిలిపోయింది కూడా వాడికే పెట్టే. అవును, ఏ కంపెనీలో జాబ్ వచ్చింది? శ్రీదేవి డ్రామా కంపెనీరా, మీ ఇద్దరు కరెక్ట్గా సెట్ అవుతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ.
యాక్టింగ్ రాని వాళ్ళు అందరు వెళ్ళి అందరూ సరసలు చేసుకుంటున్నారంట. మీరు కూడా వెళ్ళండి. ఆయన తనకి ఎక్కడ జాబ్ వస్తే నీకెందుకురా, తన దగ్గర డబ్బులు దొబ్బి ఇంకో 4 హుడ్డీలు 3 షర్ట్లు 2 ప్యాంట్లు కొనుక్కుందాం అనుకుంటున్నావా ఏంటి? అది అసహ్యం, అసహ్యం. ఎంట్రీ యాప్ ఉందిగా, ఇందులో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వచ్చు, లైక్ ఏబిపిఎస్, టిఎస్పిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి. పక్క నోటికి చెప్పే బదులు ఆ యాప్ ఏదో నువ్వు వాడుకుని ఉంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే తేలిపోయేది, మాకు ఈ చెత్త అంతా తగ్గేది. ఫస్ట్ ఈ సిరీస్ తీసిన డైరెక్టర్కే బుద్ధి లేదనుకున్నా, కానీ ఎడిట్ చేసిన ఎడిటర్కి కూడా బుద్ధి లేదు. లేకపోతే ఏంట్రా వాడు నడుస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కామెడీ బీజియం ఏంట్రా, మైండ్ కానీ దొబ్బిందా? అయినా కామెడీ బీజియం వేస్తే జోక్ అయిపోతుందా? చిచ్చి, మీరందరూ జబర్దస్త్ చూసి చెడిపోతున్నారా? చెప్పు బ్రో. ఏలం చేయకూడదు. చేస్తా బ్రో. ఇప్పుడు వచ్చే సీన్ లో సూర్యకి వాళ్ళ చెల్లి వాళ్ళ మమ్మీ డాడీ మ్యారేజ్ డే అని చెప్పేసరికి వాళ్ళ డాడీ సిగ్గుపడతాడు. చూసేయండి. ఇవాళ ఏంటో గుర్తులేదా? రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1, టేక్ 1. అరే ఏంట్రా ఇది? ఈయన సిగ్గుపడతాను చూస్తుంటే సిగ్గే సిగ్గుపడి తలదించుకుని వెళ్ళిపోతుంది. మసలుడే గానీ మా హానుభావుడు. ఈ బొక్కల సిరీస్ గురించి ఇంకేం మాట్లాడుకుంటాంలే గానీ ఆ కామెంట్స్ చూసేద్దాం. ఏ మహిదర్ వైబ్స్, సూర్యాస్తం అయ్యో టైంలో రిలీజ్ అయిన ఈ సూర్య వైబ్ సిరీస్లో మన జీవితంలో సూర్యుడి నుంచి వచ్చే వెలుగు కన్నా మన ఆలోచనల నుంచి వచ్చే వెలుగే ఎక్కువ ముఖ్యమైందని చెప్పబోతుంది అనిపిస్తోంది. అంటే ఈ క్రియేటివిటీ ఏదో నువ్వు జబర్దస్త్ లో ఉన్నప్పుడు చూపించుంటే ఈ పాటికి టీమ్ లీడర్ అయ్యేవాడి భయ్యా. సర్లే, ఇప్పుడు అనుకునే ఏం లాభం లేదు, కానీ చేతులు కాలే కాకులు పట్టుకోవడం అంటే ఇదే. సో గాయస్, ఈరోజు వీడియోకి ఇంకింతే. ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కి చేశాను, సో ఎక్కువ అఫెండ్ అవ్వకండి. ఒకవేళ మీరు ఎక్కువ అఫెండ్ అయ్యి ఎక్కువ ఫీల్ అయిపోతే వెళ్ళి సూర్య వెబ్ సిరీస్ 0.5x లో చూడండి. ఇంకేంటైతే మరి ఉంటానే.